తూర్పుగోదావరి జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విజయం కోసం ఆయన కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రామవరంలో నల్లమల్లి కుటుంబ సభ్యుల ఎన్నికల ప్రచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. వనపర్తి నియోజకవర్గం రామవరంలో ఈరోజు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. నల్లమల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, మీరు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి జనము బ్రహ్మరథం పడుతున్నారు, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, మీ నాన్నగారి విజయం ఎలా ఉంది? చాలా బాగుంది, జనంలో స్పందన చాలా బాగుందండి. మాకు విజయం కూడా ఖచ్చితంగా మాదే విజయం. అంటే ఎందుకు అంటే నల్లమల్లి కుటుంబం అంటే ప్రజల్లో ఇంత ఆదరణ ప్రజల్లో? ప్రజల్ని కానీ మేము ఎప్పుడూ వాళ్ళ వెనకాల ఉన్నాం కాబట్టి ఇంత బ్రహ్మరథం పడుతున్నారు. అంటే ఇప్పుడు అన్ని మొత్తం నియోజకవర్గం అంతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎలా ఉంది ఇప్పుడు? జనం అందరూ మార్పు కోరుకుంటున్నారండి. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది మే 13వ తారీఖు జనం చూపిస్తారు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి కుమార్తె సనాతిని ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీతో పాటు మీ తల్లి, మీ అన్నయ్య, మీ నానమ్మ గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు ఎన్నికల ప్రచారం? ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. ఖచ్చితంగా ఎన్డీఏ కుటుంబం అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నాము. రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు. అంటే మీ నాన్నగారు ఇప్పుడు బీజేపీ తరఫున కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇప్పటికే మొన్న రాజమేంద్రవరంలో జరిగిన సభలో కూడా మోదీ మీ నాన్నగారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఏమనిపిస్తుంది ప్రధాని మీ నాన్నగారిని ప్రోత్సహించడం ఎలా ఉంది? అనుకోని పరిస్థితుల్లో మేము బీజేపీలో చేరడం జరిగిందండి. దాని నుంచి పోటీ చేస్తున్నాము, తప్పకుండా విజయం సాధిస్తాము. ఆయన మా నాన్నగారిని అభిమానించడం జరిగింది. అంటే మీ తల్లి మహాలక్ష్మి గారు కూడా ఇక్కడ రామవరం నుంచి కాలినడకన 25 కిలోమీటర్లు బిక్కువల్లి లక్ష్మీ గణపతి ఆలయంకి వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. మహిళలు కూడా మండు టెండలో ఆమె నడడం, ఆమెకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పరిస్థితులు చూసి ఎన్నికల్లో మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మాకు లక్ష్మీ గణపతి ఎప్పుడూ మేలే చేశాడు, ఇప్పుడు కూడా అలానే జరుగుతుందండి. తప్పకుండా విజయం సాధిస్తారు. ఎంత ఎండ ఉన్నా అందరూ మాతో కదిలొచ్చారు. అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎక్కువ వ్యక్తమవుతుంది. మీ నాన్నగారు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, మీ ప్రణాళిక ఏమనుకుంటున్నారు? ఎప్పుడూ అభివృద్ధి సంక్షేమం రెండు ప్యారలల్ గా జరగాలండి. ఏదో ఒకటే చేస్తామంటే జరగదు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తాము. ఇప్పటి వరకు కూడా మనం నల్లమల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో ఈ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. గత 42 సంవత్సరాలుగా కూడా నల్లమల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి బీజేపీ నుంచి పోటీ చేసినా సరే ఈ ఎన్నికల్లో తన తండ్రి నల్లమల్లి రామకృష్ణారెడ్డిని ప్రజలు గెలిపిస్తారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అత్యధిక మెజార్టీతో అనపర్తి నియోజకవర్గం నుంచి తన తండ్రి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తారని కూడా కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి తరఫున ఆయన కుటుంబ సభ్యులు విస్తృతంగా ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి. విడిజనలి సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రామవరం గ్రామం నుంచి.